మానాతీత ప్రదిత విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధువిజీనో భూషయంతీం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమా ప్రార్థనీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియం అశరణ త్వాం శరణ్యాం ప్రపద్యే. సాక్షాత్తు ఇంద్రాది దేవతల చేత స్తుతించబడినటువంటి అమ్మవారి యొక్క నామాలను, పరమేశ్వరుడు పార్వతీదేవికి అనుగ్రహించినటువంటి ఆ నామాలను, అమ్మవారి యొక్క నామాలలో 30వ నామమైనటువంటి ఓం అనుగ్రహప్రదాయై నమః, అనుగ్రహప్రదాయై నమః అనేటువంటి ఈ మాటతో అమ్మవారు అనుగ్రహించేటువంటి తల్లి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అనుగ్రహం అంటే ఏమిటి? అభ్యుపపత్తిర్ అనుగ్రహ అంటారు. అభి ఉపపత్తి అభ్యుపపత్తి అంటే ప్రయోజనాన్ని పొందడము అని అర్థం అన్నమాట. అమరకోశంలో ఈ మాట చెప్తారు, అభ్యుపపత్తిర్ అనుగ్రహ అని. ప్రయోజనాన్ని పొందడము అని అర్థం. గ్రహ అంటే పట్టుకోవడం అని అర్థం. పట్టుకోవడము, ప్రయోజనాన్ని పొందడము అనేటువంటి అర్థాలను ఇచ్చేటువంటి ఈ అనుగ్రహ అనేటువంటి పదంతో అమ్మవారిని కీర్తిస్తూ ఆమె యొక్క అనుగ్రహం కోసం వేచి ఉన్నాం మనం. ఆమె యొక్క అనుగ్రహంతోనే కదా ఈ శరీరంలోకి ఈ జీవి ప్రవేశించి ఈ లోకంలో సకల విధములైనటువంటి సౌకర్యాలను, సుఖాలను, ఆనందాలను పొందుతున్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే కదా అందరూ చక్కగా జీవించగలుగుతున్నాము. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ లభించదు. దారాః పుత్రః తదాగారః సుహృద్ధాన్య ధనాదికం భవత్యేతత్ మహాభాగే నిత్యం త్వదీక్షణాత్మనాం అంటారు. అంటే దారాః పుత్రః భార్య అయిన, పుత్రః సంతానమైనప్పటికీ కూడా, ధనం ధాన్యం, ధనమైనా కానీ ధాన్యం కానీ, తదా ఆగారహ సంపదతో కూడినటువంటిది ఏదైనా కానీ అదంతా కూడా అమ్మవారి యొక్క చూపు యొక్క అనుగ్రహంతోనే కలుగుతోంది. అమ్మవారు గనక తన చూపుతో ఒక్కసారి అలా చూసినట్లయితే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినటువంటి వారం అవుతాము. మనం సుఖంగా జీవించడానికి మనకి శరీరము, ఆరోగ్యము, ఐశ్వర్యము అనేటువంటివి కావాలి. వీటిల్ని కూడా మనకి ప్రసాదించేటువంటి తల్లి శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయసుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణాం న దుర్లభం అని చెప్పి ఇంద్రుడు మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించడం అనేటువంటిది మనం విష్ణు పురాణంలో చూస్తాం. మనకి శత్రువుల నుంచి భయం ఉండొచ్చు. ఆ శత్రువుల నుంచి భయాన్ని తొలగించి విజయాన్ని కలిగించేటువంటిది అమ్మ. అరిపక్ష క్షయ సుఖాన్ని ఇచ్చేటువంటిది అమ్మ. కాబట్టి ఓ దేవి, నీ యొక్క దృష్టిలో ఎవరైతే పడతారో వారికి ఇవన్నీ లభిస్తాయి. శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది, విజయం లభిస్తుంది, వారికి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. కేవలం మానవులకే కాదు, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా నీవే కదమ్మా సంపదలను ఒసగేటువంటి దానివి అని చెప్పి ఇంద్రాది దేవతలు స్తుతించినట్లుగా ఇక్కడ అమ్మవారిని మనం ఈ నామంతో స్తుతిస్తున్నాం. ఓం అనుగ్రహప్రదాయై నమః అనేటువంటి ఈ నామాన్ని స్తుతించడం వలన అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామన్నమాట. అయితే ఇక్కడ అనుగ్రహం అంటే ఏమిటి అంటే అమ్మవారు అనుగ్రహము అంటే పట్టుకోవడము, ప్రయోజనాన్ని పొందడము అనుకున్నాం కాబట్టి పట్టుకోవడము అంటే ఏమిటంటే అమ్మవారిని గనక మనం ఒక్కసారి శరణాగతి చేసి నీవే నన్ను రక్షించాల్సినటువంటి దానవని చెప్పి ప్రార్థించి చక్కగా మనస్ఫూర్తిగా పవిత్రమైనటువంటి వారమై
ఆ నామాలను ఉచ్చరిస్తూ అమ్మవారిని గనక ప్రార్థించినట్లయితే అమ్మవారు మనల్ని పట్టుకుని రక్షిస్తుంది అన్నమాట. ఎలా పట్టుకుని రక్షిస్తుంది అంటే మార్జాల కిశోర న్యాయం అంటారు. పిల్లి తన పిల్లను ఏ విధంగా అయితే ఒక చోట నుంచి ఇంకొక చోటకు తీసుకువెళ్ళేటప్పుడు తన నోటితో పట్టుకుని తీసుకువెళ్ళి పెడుతూ ఉంటుందో, అలాగా మనం కదలలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క నామాలను గనక స్మరించినట్లయితే ఆ మహాలక్ష్మి అమ్మ సాక్షాత్తు ఆమె మన వద్దకు వచ్చి ఆ లోకజనని మన మీద వాత్సల్యంతో ఉండేటువంటి ఆ దయామయురాలు మనల్ని ఆమె పట్టుకుని ఉద్ధరిస్తుంది అని. అంటే నడిచేవాడు నడుస్తాడు, నడవలేనటువంటి వాడిని కూడా ఆమె ఎత్తుకుని తీసుకుని వెళ్ళి అవతల గట్టులో దింపగలిగేటువంటి వాత్సల్య గుణం కలిగినటువంటి వాత్సల్య గుణైక జలదే అని కీర్తించబడేటువంటి తల్లి అటువంటి అమ్మ కాబట్టే ఆమెను మనం ఓం అనుగ్రహ ప్రదాయై నమః అనేటువంటి నామంతో కీర్తిస్తాం. ఈ నామంతో కీర్తిస్తే అమ్మకి ఒక్కసారి మనం ఇదిగో నీకు అనుగ్రహం అనేటువంటి గుణం ఉన్నది కదమ్మా, మమ్మల్ని అనుగ్రహించాల్సినటువంటి బాధ్యత నీదే కదా అని మనం ఒక్కసారి గుర్తు చేసినట్లు అవుతుందన్నమాట. ఆ పదానికి అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఆ అర్థంతో కూడినటువంటి ఆ నామాన్ని స్మరించినట్లయితే, అమ్మ వీడు నన్ను పొందడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడు కదా అని మురిసిపోతుంది, మనల్ని విశేషంగా రక్షించడం కోసం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ నామం అమ్మవారి యొక్క బాధ్యతను తెలియజేసేటువంటి నామం కాబట్టి అటువంటి నామాన్ని మనం భక్తి శ్రద్ధలతో స్మరిద్దాం. అలాగే అమ్మవారి యొక్క స్మరణ మనకి కలగాలి అంటే, అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే మహాలక్ష్మీ తత్వం అంత త్వరగా బోధపడేటువంటి తత్వం కాదు. దానికి చాలా బుద్ధి కావాలి. ఆ బుద్ధి కావాలి అంటే అమ్మవారిని బుద్ధిస్వరూపిణిగా చూపించేటువంటి నామం 31వ నామమైనటువంటి ఓం బుద్ధయే నమః అనేటువంటి నామం. ఈ నామాన్ని గనక స్మరిస్తూ అమ్మవారిని అర్చించినట్లయితే మనకి సద్బుద్ధి అనేటువంటిది కలుగుతుంది. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధ్యతే అనయేతి బుద్ధి, తెలియబడేటువంటిది బుద్ధి. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ తెలియచెప్పడం కోసం మన శరీరంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉన్నదో అదే బుద్ధిగా చెప్పబడుతోంది. ఆ బుద్ధి లేని నాడు మనం ఏ విషయాన్ని తెలుసుకోలేం. భగవంతుడే కాదు, లౌకికమైనటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం తెలుసుకోలేకపోతాం. ఎవరికైతే బుద్ధి అనేటువంటిది ఉన్నదో వాళ్ళు మాత్రమే విషయాలన్నిటినీ కూడా గ్రహించగలుగుతారు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఏమిటి కారణం అంటే బుద్ధి లోపమే కారణం అన్నమాట. బుద్ధి బాగా ఉన్నటువంటి వాళ్ళు ఏకసంతాగ్రాహుల్లాగా చెప్పినటువంటి విషయాన్ని అంతటినీ కూడా వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. బుద్ధి స్వరూపిణి అయినటువంటి తల్లి లోక జనని లోక పావని మహాలక్ష్మి అమ్మ. అందుకోసమే ఆ అమ్మవారిని ఈ నామంతో మనం స్తుతించాలి. ఇంద్రుడు విష్ణు పురాణంలో చెప్తాడు, సశ్లాఘ్య సగుణి ధన్య సకులీన సబుద్ధిమాన్ అని చెప్పి, ఎవరైతే అమ్మవారి యొక్క దృష్టికి పాత్రులవుతారో వారే శ్లాఘ్య కీర్తించబడేటువంటి వారు. సగుణీ వాళ్లే ధనవంతులు అవుతారు, సధన్య వాళ్లే ధన్యులవుతారు, వారే సబుద్ధిమాన్ బుద్ధిమంతులు అవుతారు అని చెబుతారు. ఈ విషయాన్ని ఇంద్రుడు స్పష్టం చేశాడు. కాబట్టి అమ్మవారి యొక్క ఆ కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరించాలి, మనకి సద్బుద్ధి కలగాలి అని చెప్పి మనం కోరుకుందాం. సరస్వతిలో సైతము అటువంటి శక్తిని నింపినటువంటి తల్లి ఈమె అని చెప్పడం కోసమే ఇక్కడ మనం ఓం బుద్ధయే నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తున్నాం. అమ్మవారే స్వయంగా నేనే ఈ సర్వ ప్రాణులలో జ్ఞానస్వరూపిణిగా ఉంటాను, నా తత్వాన్ని 3 భాగాలుగా 3 చోట్ల కేంద్రీకృతం చేసి అక్కడి నుంచి అందరికీ కూడా ఆయా శక్తులను ఇస్తూ ఉంటాను, నా యొక్క స్వతంత్రమైనటువంటి నిర్ణయం ద్వారానే నేను 3 విభాగాలుగా విభజించబడ్డాను అని పాంచరాత్ర ఆగమానికి సంబంధించినటువంటి లక్ష్మీతంత్రం అనేటువంటి సంహితలో ఇంద్రుడితో అమ్మవారు చెబుతారు. స్వస్వాతంత్ర వశేనైవ విభాగస్తత్ర వర్తతే జ్ఞానైశ్వర్య శక్త్యాత్మా విభాగో స ఈరితః అనేటువంటి మాటయే దానికి ప్రమాణం.
విజ్ఞాన ఐశ్వర్య శక్త్యాత్మ. నేను నా అంతటా నేనుగానే ఒక చోట విజ్ఞానముగాను, ఒక చోట ఐశ్వర్యముగాను, ఒక చోట శక్తిగాను కూడా ఆవిర్భవించాను. విజ్ఞాన ఐశ్వర్య శక్త్యాత్మగా ఉన్నాను. ఈ విభాగము విజ్ఞాన విభాగము, ఐశ్వర్య విభాగము, శక్తి విభాగము అనేటువంటి ఈ మూడు విభాగాలు కూడా నా స్వతంత్రంతోనే నేను చేసుకున్నాను. కాబట్టి విజ్ఞానం కావాలంటే సరస్వతిగా వచ్చి నేను విజ్ఞానాన్ని ఇస్తాను, ఐశ్వర్యం కావాలంటే లక్ష్మిగా వచ్చి ఐశ్వర్యాన్ని ఇస్తాను, శక్తి కావాలంటే పార్వతిగా వచ్చి శక్తిని ఇస్తాను అని అమ్మవారే సాక్షాత్తు చెప్పినటువంటి మాట కదా. కాబట్టి మనం సంశయమే అవసరం లేదు. మహాలక్ష్మి అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే కేవలము ధనము సువర్ణము ఇత్యాది సంపదలే కాదు, జ్ఞానము విజ్ఞానము బుద్ధి అనేటువంటివి కూడా మనకు లభిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అందుకోసం బుద్ధిని ప్రసాదించేటువంటి మూలశక్తి మహాలక్ష్మి అమ్మ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ, తల్లి నీ తత్వం మాకు బోధపడిందమ్మా, నువ్వు బుద్ధిని కూడా ప్రసాదించగలిగినటువంటి దానవు అనే విషయాన్ని చెబుతూ మనం ఓం బుద్ధయే నమః అనేటువంటి మాటతో అమ్మవారిని ఆరాధిస్తాం. సిద్ధి బుద్ధి ప్రదాయిని అని కీర్తించబడేటువంటి ఆ తల్లిని ఈ నామంతో మనం అర్చిస్తున్నాం. సిద్ధిని పొందడం ఎలా కావాలో, ఆ సిద్ధిని పొందాలంటే దానికి ముందుగా బుద్ధి కావాలి కాబట్టి, ఆ బుద్ధి కూడా సద్బుద్ధి అయి ఉండాలి కాబట్టి, దుర్బుద్ధి కాకూడదు కాబట్టి, మనల్ని మంచి మార్గంలో నడిపించాలి, మంచి బుద్ధిని ప్రసాదించాలి అని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం. అందుకోసమే అమ్మవారు జ్ఞానస్వరూపిణి, అమ్మవారు ఐశ్వర్య స్వరూపిణి, అమ్మవారు సకల సంపత్తులను కూడా మనకి అనుగ్రహించేటువంటి ప్రదాత అనే విషయాన్ని తెలుసుకుంటూ ఇక్కడ మనం అమ్మవారిని ఓం బుద్ధయే నమః అనేటువంటి ఈ నామంతో స్మరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నామంతో స్మరించినట్లయితే ఎవరైతే బాగా చదువుకోవాలనుకుంటున్నారో, వారి యొక్క విద్యలో ఉన్నత గతిని పొందాలనుకుంటున్నారో, ఎవరైతే జ్ఞానార్జన చేయాలనుకుంటున్నారో, వారు గనక అమ్మవారిని ఓం బుద్ధయే నమః అనేటువంటి ఈ నామంతో విశేషముగా అర్చన చేసినట్లయితే వారికి అమ్మవారు సకల సద్బుద్ధులను కూడా కలగజేసి సకల సంపత్తులను కూడా అనుగ్రహిస్తారు అని అనడంలో ఎటువంటి సంశయము లేదు. ఓం శ్రీయై నమః.